రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో శ్రీ విజయసారథి డెవలప్మెంట్ సొసైటీ మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ, మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, సర్పంచ్ అనసూయ నరసింహారెడ్డి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కుట్టు శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందాలని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో గ్రామానికి తీసుకురావాలని సెంటర్ నిర్వాహకులు అశ్విని ప్రోత్సహించారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 పథకాలను, బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయసారథి డెవలప్మెంట్ సొసైటీ కార్యకర్తలు అనిల్ రెడ్డి, సంతోష్, అవినాష్, శ్రావణ్, హరీష్, వీణతో పాటు శిక్షణ కోసం వచ్చినటువంటి మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నేను ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు సంబంధించినటువంటి 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నన్ను అసెస్మెంట్ ఆఫీసర్ అండర్ పిఎంకేవైలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో వేసారు. ఇక్కడ కూడా మనం చేద్దామని అన్నాము. మాట మీద మళ్ళీ అశ్విని కూడా ఎక్కువ చొరవ తీసుకొని వాళ్ళ కార్యకర్తలతోటి మన గ్రామానికి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమం కోసం మేము కూడా ఎట్లాంటి కాంప్లికేటర్ లేకుండా మేము కూడా సహకరిస్తాము. తర్వాత ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేద్దామని మాకు కూడా ఉన్నది. తర్వాత అశ్విని తరఫున మన గ్రామానికి వచ్చినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. తర్వాత కార్యకర్తలందరికీ, చైర్మన్ గారికి, తర్వాత తిరుపతి రెడ్డి గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. తర్వాత అశ్విని పట్టు పట్టిందంటే ఇడవది. నమస్కారం. ఈరోజు వల్లం ఇల్లంతకుంటలో ప్రధానమంత్రి వికాస్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రం దాదాపు 1 క్రితమే రెంట్కు తీసుకొని 100,000 రూపాయల వరకు ఇప్పటి వరకు తన సొంత డబ్బులు చెల్లించి కూడా శిక్షణ కేంద్రాన్ని అదేవిధంగా నెలకొల్పినాడు. దానికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఒక్క నెలనే మనకు ఇతర ఆదాయాలు రాకపోతే సెంటర్ ఏది పెట్టినా అని ఎత్తేస్తాం. కానీ కష్టమైన నష్టమైన ఓడ్చుకుంటూ ప్రధానమంత్రి నుంచి అక్కడి నుంచి ఎలాంటి డబ్బులు రాకుండా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకుండా కానీ 12 కుట్టు శిక్షణ మిషన్లతోటి మరియు ఇతరత్ర వృత్తులు ఈ గ్రామంలో వల్లంపట్ల గ్రామంలో వాళ్ళు తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి అనిల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామమే కాకుండా ఈ మండలం లోపల కూడా మా తిరుపతి అన్న ఇప్పుడే చెప్పారు, సర్టిఫికెట్ ఉంటే బ్యాంకులో కూడా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ముద్ర లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు 10,000 రూపాయల లోన్ కావాలంటే బ్యాంక్ చుట్టూ తిరిగినా కూడా ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనకు ఈ సంస్థ ద్వారా మనం నేర్చుకొని ఆ సర్టిఫికెట్ మనం పట్టుకొని వెళ్ళినట్టయితే అన్నవారికి కానీ, అదే మన సంతకు కానీ, వీళ్ళందరూ కూడా మాకు బ్యాంకు అనుబంధాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ వెళ్ళి మీరు ఏది తీసుకున్నా కూడా మీరు పెట్టుకోవడానికి, ఇక్కడ మీరు ఏది తీసుకున్నా కూడా అన్న వారందరినీ కూడా వాలంటీర్గా ఇక్కడికి ఏర్పాటు చేస్తారు.